కలెక్టరే కాదు ప్రజాసేవలో మా భాగం మా కర్తవ్యం నిర్వహిస్తాం అని చెప్పేసి ఈరోజు కాంక్రీట్ జంగల్ ఉన్న కరీంనగర్ను హరితవనంగా చేయాలని తలంపుతోటి ఈరోజు ఎందుకంటే చెట్లను నరకెత్తనము ఆక్సిజన్ సిలిండర్ కొనే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు ఉన్న పరిస్థితిలో ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కొని జీవించే పరిస్థితి వచ్చింది మరి భావితరానికి ఇలాగనే మొక్కలు నరికేసుకుంటూ పోతుంటే భావితరానికి చెట్లు ఉండకలేకపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఇది సుమారు ఇందులో ఉన్న 30 ఎకరాలలో ఆల్మోస్ట్ 20 ఏకర్స్ మొత్తం కూడా రాగ్గా ఉన్న ఈ జంగల్ మొత్తాన్ని కూడా హరితవనంగా తయారు చేసిన ఘనత ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సిబి కమలాస్ రెడ్డి గారు అద్భుతంగా కనబడుతుంది అద్భుతంగా ఉన్న తక్కువ ప్లేసుల లోపలనే మియావాకి అంటే మనం యాదాద్రి స్టైల్ అంటాము మియావాకులు ఇప్పటికీ 15 ఎకరాలలో అద్భుతంగా ఒక చిట్టడులోకి తయారైపోయింది ఇందులోకి వస్తే మాత్రం తెలియదు ఇంత పెద్ద చిట్టడివి తయారైందని చెప్పి అద్భుతంగా రూపొందించుకుంది ఇది ఒక 10 సంవత్సరాల తర్వాత ఇట్స్ గోయింగ్ టు బిన్ అసెట్ ఫర్ ద కరీంనగర్ కరీంనగర్ నగరానికి ఒక ఆస్తిగా మారిపోతుంది మరి ఇందులో సిపి గారికి ఏం లాభం అంటే ఏం లేదు వారి వృత్తిలో వారికి ఉండే ప్రాంతం కాదు మరి ఉండే నివసించే ప్రాంతం కాదు ఇది మన ప్రజలకు మన కరీంనగర్ జిల్లాకు ఒక అసెట్గా ఆస్తిగా అప్పయిపోతుందండి ఈరోజు భావించుకుంటాం వాస్తవంగా చాలా అద్భుతంగా చిన్నపిల్లలు కూడా వచ్చి చూసే పరిస్థితుంది డిఫరెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 200-300 రకాల చెట్లు పూల చెట్లు కానీ పళ్ళ చెట్లు కానీ అన్ని రకాల చెట్లు ఈరోజు వనంగా చూసిన పరిస్థితి గతంలో మనం కరీంనగర్ నుంచి అడవి చూడాలంటే దూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి కానీ అడవులు మాయమైపోయినాయి ఇది ఒక అడవిగా మారిందని భావిస్తాం అన్ని రకాల చెట్లు అన్ని రకాల వనంగా ఉన్నది కాబట్టి చాలా అద్భుతంగా ఉంది ఇది మేము వాకింగ్ కోసం కానీ పిల్లలకు స్టడీ టూర్ కోసం కూడా మనం వాడే విధంగా చెప్పి చాలా అద్భుతంగా ఉంది ఈరోజు ఇంకా వస్తే ఎక్కడ కూడా పొల్యూటెడ్ పొల్యూషన్ పడుతుంది మంచి వాతావరణం ఉన్న పరిస్థితి వచ్చింది కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను అందులో మళ్ళీ ఆహ్లాదం కోసం ఇవ్వాలని మనం రాక్ గార్డెన్ ఓపెన్ చేసుకున్నాం అంటే అన్నీ ఒకటే స్థలంలో తీసుకొస్తానికి ఈరోజు రాక్ గార్డెన్తో పాటు బర్డ్స్ ప్లేస్ అవన్నీ కూడా ఒకటే ప్రాంతంలో ఈరోజు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నది పీటీసీ అంటే పోలీస్ సంబంధించి కాదు కానీ ఈరోజు పీటీసీ అనేది ప్రజలకు సంబంధించిగా ఈరోజు తయారైంది అని భావించుకుంటాం ఐఎమ్ అప్రిషియేటివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ సిపి గారికి మరి పోలీస్ సిబ్బందికి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చెట్లు నాటడం వేరు దాన్ని సంరక్షించడం వేరు సంరక్షణతో పాటు దాన్ని వనంగా తయారించేది ఒక మంచి ఆస్తిగా మనం మారిందని భావిస్తూ చాలా అద్భుతంగా ఉండేది ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఈ పీటీసీ మొత్తం కూడా ఒక వనం ఒక జంగల్గా మారే అవకాశం ఉన్నది కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను చిట్టడులాగా ఉన్నది అంటే అందులో ఇప్పటికే ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు అంత చిట్టడు చిక్కగా తయారైపోయింది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మరియు సిపి గారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞత తెలుసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ మిగతా శాఖలకు తెలియనంది మరి హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్లో అందరు కూడా మనస్ఫూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు ఎవరిని కూడా ఫోర్స్ చేయడం కాదు ఇనీషియల్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు హరితహారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మా శాఖ తరఫున కొన్ని ఏరియాస్ మేము డెవలప్ చేయడం జరిగింది అప్పుడు అంటే ముఖ్యమంత్రి గారు పిలిపించినారు కాబట్టి చేసినాం తర్వాత ఈ మొక్కలు నాటిన దాంట్లో తర్వాత మొక్కలు నాటిన తర్వాత డెవలప్ అయిన తర్వాత వచ్చేటువంటి ఆనందం ఆ సంతోషాన్ని చూసిన తర్వాత మా సిబ్బంది అందరూ కూడా మోటివేట్ అయ్యి వాళ్ళే స్వయంగా చేస్తున్నారు మరి ఈరోజు ఇప్పటివరకు 60,000 మొక్కలున్నాయి ఈ సంవత్సరం ఇంకో 5 నుంచి 6,000 మొక్కలు నాటబోతున్నాం ఎక్కడికైతే గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ అన్ని ఫిల్అప్ చేయబోతున్నాం మరి ఈ విధంగా ఒక ప్రభుత్వ శాఖ మిగతా శాఖల సమన్వయంతో ఇంత థిక్ ఫారెస్ట్ డెవలప్ చేస్తే మరి అన్ని శాఖలు ప్రతి చోట కూడా ఇట్లా ఈ విధంగా ఇన్వాల్వ్ అయి చేస్తే మరి మన తెలంగాణకు హరితహారం తప్పకుండా ఒక గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను మరి మరొకసారి ముఖ్యంగా మన గౌరవ మంత్రి వారి వారికి మనస్ఫూర్తిగా మా పోలీస్ శాఖ ధన్యవాదాలు తెలియజేస్తాను.